తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం కాంగ్రెస్లోకి మల్లారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా. అతి త్వరలోనే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కారు దిగి కాంగ్రెస్ తీర్థం పూచుకున్నారా? తన కుమారుని మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలు నిజమే అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? మల్లారెడ్డి నిజంగానే ఇలా చేస్తున్నారా? ఈ మొత్తం వ్యవహారంలో బదలవేంటి? ఎవరి ద్వారా ఇదంతా నడుస్తుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో ప్రత్యేక కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏది ఏమైనా కూడా మల్లారెడ్డి ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవి చూశాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ కాంటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీలు సత్తా చూడడానికి వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంపింగ్లు చేస్తున్నారు. సరిగా ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సలహాలు చేస్తున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైంది. అన్నీ అనుకున్నట్లయితే అతి త్వరలోనే బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పేసి ఢిల్లీ వేదిక కాంగ్రెస్ కండో కప్పుకున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. దీనికి తోడు ఇలా వార్తలు వస్తున్నప్పుడే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డితో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే సుమారు అరగంటకు పైన జరిగే ఈ భేటీలో అల్లుడు కాళేశీ భవనంలో కూల్చివేతలు మొదలుకొని కాంగ్రెస్లో చేరితే తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వరకు అన్ని విషయాలను నిశ్చితంగా చర్చించాలని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా మహేందర్ టికెట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మల్లారెడ్డి. ఇది ఇలా ఉంటే భాగ్యనగరంలో దుండిగల్లో ఉన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీకి చెందిన రెండు శాశ్వత భవనాలను, ఆరు తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించి కూల్చివేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు మంచి మిత్రులే. ఒకప్పుడు ఇద్దరు టీడీపీలో పనిచేసిన వారే సీనియర్ నేతలే. అప్పుడున్న పరిస్థితుల రీత్యా రేవంత్ కాంగ్రెస్లో చేరడం, మల్లారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో చోటు కూడా దక్కించుకున్నారు. అటు కాంగ్రెస్లో చేరిన రేవంత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఇద్దరు ఒకరిపై ఒకరు రేంజ్లో విమర్శలు, సవాళ్లు, ఆఖరికి తొడలు కొట్టుకోవడం కొట్టుకున్న పరిస్థితి కూడా. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోవడంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్లో చేరాలని మల్లారెడ్డి భావిస్తున్నారట. ఇందులో భాగంగానే గురువారం నాడు వేమ నరేంద్రతో మాట్లాడి భేటీ కావడం, టికెట్ కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాట. అయితే కాలేజీ కూల్చోతిలో ఆపడం కోసమే ఈ భేటీ జరిగిందని మల్లారెడ్డి అనుచరులు కొందరు చెప్తున్నప్పటికీ మాజీ మంత్రి మాత్రం ఎక్కడ ఈ విషయాలను కొట్టేసిన పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెస్లో చేరిక నిజమైతే మాత్రం ఇద్దరు మిత్రులు కలుస్తారన్న మాట పైన ఈ మధ్య చెరికలను దాదాపు వేమ నరేంద్రరెడ్డి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అటు కూల్చివేతలు, ఇటు భేటీ, ఇవన్నీ ఈ వార్తలకు బలం చేకూరుతుంది. ఫైనల్గా మళ్ళీ ఊహించిన ట్విస్టే ఇస్తారో లేకుంటే అబ్బే అదేం లేదని సింపుల్గా చెప్తారో మరి చూడాలి.